హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను జయంతి వెల్కమ్ టు చిత్తూరు జవా బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు ఇది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతోటి శనగపప్పు కందిపప్పు ఇంకా మినపప్పు మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పు కొలతలకి తీసుకోండి అన్నీ ఈక్వల్గా అదే కప్పుతోటి దోశలకు వేసుకునే రైస్ అండి ఈ రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి వీటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టాలండి చూడండి పప్పులన్నీ బాగా నాని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానిన పప్పుని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకోండి ఒక ఆరేడు ఎండుమిర్చి ఇందులోకే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఓ రెండు రెమ్మలు కరివేపాకు పచ్చి అండి ఇలా ముక్కలుగా చేసుకొని ఓ రెండు పిడికిళ్ళు వేసుకోండి ఇందులోకి కొంచెం వాటర్ వే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన తీసుకోవాలండి ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి దోస పిండి కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక దోశలు వేసేసుకోవాలండి దోశల మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఎర్రగా కాలనివ్వాలి ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలండి అంతే హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయ్యింది మీరు కూడా రెగ్యులర్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఈ దోశలు పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ